ప్రైస్ ద లార్డ్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా స్తుతి నొందునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు స్తుతింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినం పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సమూయేలు 2:7-27 నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీల దేవా, సైన్యముల అధిపతియగు యెహోవా నీకు సంతానము కలుగ చెయ్యుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనుక ఎలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. సో సర్వశక్తుడైన దేవుడు దావీదు గారికి ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఉన్నారు. ఏమని అంటే, నీకు సంతానం నేను కలుగు చేస్తాను అని చెప్పి ఉన్నారు. ఈ రోజున కుటుంబము అంటే భర్త, భార్య, బిడ్డలు కదా. సో కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరికైతే సంతానము లేదో, సంతానము లేకుండా నలుగుచున్న వారు ఎందరో ఉన్నారు. ఇప్పటికే వివాహాలయ్యి చాలా కాలం అయ్యింది, చాలా చాలా మందులు మీరు వాడి ఉన్నారు, అయినను ఇంకా సంతానము కలగట్లేదని చాలా కృంగిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఇక వారి యొక్క ఆశను వదిలేసుకున్న వారు ఉన్నారు. అయితే ఈరోజు దావీదు భక్తునితో మాట్లాడిన ఆయన వాక్కు ఏంటి అంటే, నీకు సంతానము కలుగ చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు సంతానము లేకుండా బాధపడుతూ ఉన్నారో అట్టి వారితో ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే, నీకు సంతానాన్ని కలుగు చేస్తాను. ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆ మాట దావీదుతో మాట్లాడి ఉన్నారో, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, మీరు నాకు విషయాన్ని నాకు సంతానాన్ని ఇస్తానని నీ దాసునైన నాకు మీరు సెలవిచ్చారు కదా, మీరు చెప్పిన ఆ మాటను బట్టి నీ దాసుడనైన నాకు ఎంతో ధైర్యం కలిగింది అని చెప్తూ ఉన్నారు. ఎస్, ఆయన ఆ ధైర్యపడిన రీతిగానే దేవుడు ఆయనకు సంతానాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు, మీకు దేవుడైన యెహోవా సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానమిస్తూ ఉన్నారు. సో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మీరు ధైర్యంతో విశ్వాసంతో మీరు అంగీకరించినట్లయితే ఈ వాగ్దానం మీరు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి విశ్వాసంతో, ప్రభువా మీరు నాకు ఇస్తానని చెప్పారు, మీరు ఇచ్చారనే నేను నమ్ముతూ ఉన్నాను, నా విశ్వాసాన్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇదిగో ధైర్యంతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, మీరు నాకు సంతానం ఇచ్చారని ధైర్యంతో మీకు ముందుగానే నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అని చెప్పి దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ఉంటే అద్భుతమైన కార్యం జరుగుద్ది. ఒకవేళ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, ఒకవేళ మీకు అకౌంట్స్ తక్కువ ఉన్నాయని, లేకపోతే అదని ఇదని ఎన్నో మనలో ఎన్నో ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేవని ఒకవేళ డాక్టర్స్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుండొచ్చు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళుండం, ఎంతోమంది చెప్పుండొచ్చు. అయితే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, మిమ్మను సృష్టించిన యెహోవా, మిమ్మను బలపరుచుచున్న యెహోవా ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు, నేను నీకు సంతానము ఇస్తానని. ఆయన చెప్పిన ఆ మాటను మీరు ధైర్యంతో తీసుకోండి, విశ్వాసముతో దేవునికి స్తుతులు చెల్లించండి. వచ్చే ఈ టైంకి దేవుడు మీ చేతుల్లో ఒక బిడ్డను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, అలనాడు దావీదుతో మీరు వాగ్దానం చేసి మాట్లాడిన ఆ మాటను ప్రభువా మేము అంగీకరిస్తూ ఉన్నాం, మేము దాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన, ఇదిగో దావీదుకి నేను నీకు సంతానం కలుగు చేస్తాను అని మీరు చెప్పిన ఆ మాటను ప్రభువా, ఆ వాగ్దానాన్ని తండ్రి, ఇదిగో బిడ్డలు లేని ప్రభువా, నాయన ఇదిగో తల్లిదండ్రులు నా దేవా మీ సన్నిధిలోనూ వచ్చి ఉన్నారు, మీ మాటను వారు వింటూ ఉన్నారు. నాయన, వారికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయని ఒకవేళ డాక్టర్స్ ఏం చెప్పినప్పటికీ ఆటంకాలన్నింటినీ, వారి గర్భంలో ఉన్న ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నా యేసు నామములో ఆటంకాలు తొలగింపబడి సంతానమును కలిగిండినట్లుగా ఆ గర్భము అనుకూలపరచబడును గాక.
ఆమేన్. థ్యాంక్ యూ డాడీ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన గర్భాన్ని మీరు ముట్టి ఉన్నారు నాయన, భార్య భర్తలను మీరు ఆశీర్వదించున్నారు, బిడ్డల కనుటకు కావలసిన మీ శక్తిని వారికి అనుగ్రహించి ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ. అద్భుతాలు ప్రభువా వీరి జీవితాల్లో చూడగలుగునట్లుగా నాయన, వారికి విశ్వాసాన్ని మీరు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను, ధైర్యాన్ని బిడ్డలకు దయచేయమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ, మీరు వారికి విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నారు, ధైర్యపరిచి ఉన్నారు, సంతానాన్ని వారు ఇచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ కుటుంబం ద్వారా మీరు పొందుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా నా ప్రభువ, ఏది వారికి కొదువై ఉన్నదో ఆ కొదువైన వాటన్నిటినీ కూడా నా ప్రభువ నాయన, బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలకును నాయన, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క కొదువలను మీరు తీర్చినందుకు స్తుతులు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని కృప మీకు తోడై ఉంది. మేము మీకు గర్భఫలం, మీకు గర్భమును ఆయన తెరిచినాడు, గర్భఫలమును ఆయన ఇచ్చినాడు, మీ గర్భములో జీవము కదలాటకు ఆయన కృపనిచ్చినాడు దేవుడు. మిమ్మల్ని కుటుంబముగా బిడ్డలతో తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఆశీర్వదించినాడు దేవుడు. ఈ మాటలు మీ వినికిడులు మీ హృదయంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోమ్.